आरटीसी बैंक मीडिया उद्योग आरोग्य शाख कार्यदर्शी अनिल कुमार सिंघल इमाम औजाम गौरव वेतन चेल्लिंपुल कोसम प्रभुत्वं मंगलवार 9.34 कोट्ल विडुदल चेसिंदी ఇమాంలకు నెలకు 5,000 మౌజాంలకు 3,000 చొప్పున చెల్లించనున్నారు. ప్రధాని మోడీపై తీవ్ర ఒత్తిడి. లాక్డౌన్ చివరి ఆప్షన్ అన్న మోడీ 2 వారాల క్రితమే వ్యాఖ్య. విధించాలంటున్న ప్రజలు 67.5% మంది సానుకూలత. ఆర్థిక వ్యవస్థ కంటే ప్రాణం ముఖ్యం. కరోనా కేసులతో భారత్కి మచ్చ. స్పష్టం చేసిన పరిశ్రమల ఛాంబర్ సిఐఐ పరిశీలించాలని ఇప్పటికే సుప్రీం సూచన. లాక్డౌన్ పై కీలక నిర్ణయం తప్పదు. కరోనా నుంచి అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులను కాపాడాలని ఏపీ పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ప్రభుత్వానికి రాసిన లేఖను మంగళవారం పత్రికలకు విడుదల చేశారు. పంచాయతీ సిబ్బందికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో పడకలు కేటాయించాలి. ప్రభుత్వానికి ఏపీ కార్యదర్శుల సమాఖ్య విజ్ఞప్తి. 2020 బ్యాచ్ ఐఏఎస్లకు ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మినిస్ట్రీయల్ అధికారాలు. కరోనా నేపథ్యంలో ఏటా జరగాల్సిన న్యాయాధికారుల బదిలీలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. జూన్ 20 వరకు బదిలీలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనల్ పీజీ వైద్య విద్యార్థులకు కోవిడ్ విధులు. నేటి నుంచి 12:00 వరకే మద్యం దుకాణాలు. సెలవుల్లో ఆన్లైన్ తరగతులు వద్దు. డిఇఓ తాహేరా సుల్తానా. వేసవి సెలవులు ప్రకటించినందున 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను నిర్వహించడానికి వీల్లేదని డిఇఓ తాహేరా సుల్తానా అన్నారు. అధ్యాపకుల కాంట్రాక్ట్ రెన్యువల్ చేయాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల కాంట్రాక్ట్ రెన్యువల్ చేయాలని ఏపీ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఫెడరేషన్ చైర్మన్ బీజే గాంధీ మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. వెంటనే పరిహారం చెల్లించండి. సంస్థలో పనిచేస్తూ చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోండి. ఎన్ఎంయూ